హైవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా వెబ్సైట్స్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్తో పాటుగా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ వీడియోస్ చూడండి ముందుగా పోస్ట్ నేమ్ ఫారెస్ట్ గార్డ్ ఇంకా వీటికి శాలరీ చూసుకుంటే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి శాలరీ ఉంటుంది టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అండ్రిజర్వ్ కేటగిరీలోనే ప్రతి వేకెన్సీ ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి మే ఫిఫ్టీన్త్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇది ఇదే మీరు ఈ డేట్కి ఏజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదువుంటే సరిపోతుంది ఇక పోస్ట్ పంపవలసిన అడ్రస్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ కాబట్టి పూర్తి చేసిన అప్లికేషన్తో పాటుగా సర్టిఫికేషన్ అన్ని కూడా పోస్ట్ ద్వారా పంపాలి మీకు అప్లికేషన్ ఫార్మ్ కూడా చూపిస్తాను ఫిఫ్టీన్త్ మే ఇది లాస్ట్ డేట్ మీరు పోస్ట్ పంపవలసిన అడ్రస్ వచ్చి ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్త్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో కి జీరో త్రీ ఈ అడ్రస్కి మీరు పంపాల్సి ఉంటుంది ఇక ట్వంటీ నైన్త్ మే అని చెప్పేసి అది అండమాని కోబార్ లక్షద్వీప్ ఈ ఏరియాకి ఒక టైం ఎక్స్టెండ్ చేశారు మిగతా వారందరూ మే ఫిఫ్టీన్త్ లో పంపించాల్సి ఉంటుంది ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ అన్డిజర్వ్ వేకెన్సీకి అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరగదు అది నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫోటోగ్రాఫ్స్ ఆఫ్లైన్ అప్లికేషన్లో మీరు ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది అదే కాకుండా ఒక టూ ఎడిషనల్ సేమ్ ఏమైతే అప్లికేషన్లో మీరు అఫిక్స్ చేస్తారో అటువంటి ఫోటోగ్రాఫ్స్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఒక టూ అప్లికేషన్ ఫస్ట్ పేజ్ పైన మీరు పిన్ చేయండి అప్లికేషన్ బ్యాక్ సైడ్ మీరు క్యాపిటల్స్ లో మీ పేరు మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు బ్యాక్ సైడ్ రాయాల్సి ఉంటుంది ఇంకా ఫీజు వివరాలు ఇందులో మనకి టోటల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది ఉంది డిడి తీయాల్సి ఉంటుంది ఎవరైతే పీహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉమెన్ పీహెచ్ వారికి ఈ టూ హండ్రెడ్ రూపీస్ మీకు మినహాయింపు ఇచ్చారు మీరు హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది మిగతా వారు త్రీ హండ్రెడ్ రూపీస్ డీడీ తీయాల్సి ఉంటుంది డిడి మనకి మీరు ఏదేని నేషనలైజ్డ్ లో డిడి తీసుకోవచ్చు డీడీ తీయవలసిన పేరు డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పే అయ్యే విధంగా డీడీ తీయండి సో ఎవరినా గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేసిన వారి కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అది నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది ఎన్జిఏ ఏలో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొకటి అప్లికేషన్ పైన మీరు ఎన్వలప్ పైన ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు ద పోస్ట్ అప్లైడ్ ఫార్ అని చెప్పేసి ఆ పోస్ట్ ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ నేమ్ రాయండి క్లియర్ గా తెలిసే విధంగా సో ఇది అప్లికేషన్ ఫార్మేట్ ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫీ ఎఫెక్ట్ చేయండి ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఎంటర్ చేయండి టోటల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి ఇవి కాకుండా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అప్లికేషన్ ఒకటి అటాచ్ చేయాలి తర్వాత ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా ఇంకా టెక్నికల్ కానీ కంప్యూటర్స్ ఏమైనా ఇంకా అదే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సర్టిఫికేషన్ పూర్తి చేసినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది మ్యాండటరీ తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ నెంబర్ అటాచ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ ఇక్కడ రాయండి సో ఇంక వన్ టోటల్గా ఇక్కడతో అప్లికేషన్ మీకు క్లియర్ అయిపోతుంది డిక్లేషన్ సైన్ చేస్తే అంతే ఎవరైనా మీరు గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటే కనుక వారికి ఒక ఎనూ ఏ ఫామ్ ఇచ్చారు ఇది పూర్తి చేయాలన్నమాట ఇన్ఫర్మేషన్ అది వారికి మిగతా వారికి అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఇండియన్ వుడ్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఫారెస్ట్ గార్డ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి సో మనకి ఇండస్ట్రీని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి మేము లేటెస్ట్ వీడియోస్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్